అబ్బా ఒక ఫ్యాన్ లేదు ఏం లేదు అన్నీ అప్డేట్ అవుతున్నాయి ఈ ఫిఎస్లు ఎప్పుడు అప్డేట్ అయితే ఏమో సెంట్రలింగ్ ఏసీ పెడితే ఏమవుతుంది ఎవరికైనా చెప్పుదామంటే ఒక్కరు లేరు కనీసం హోంగార్డు కూడా లేడు ఏడుకోయినరో ఏమో అరే బహిరంగ సభలు అవుతున్నాయి ఆడికి వద్దరేమో డ్యూటీ ఇలా తలకాయ పడుతుంది ముందేం పడుతుందా సూతము తమ్మి గిక్కరా వెనకకే నువ్వు అమ్మా ఫర్తలేదు ఫర్తలేదు బోటి పెద్దగా ఉన్నది ఫట్ట దాగు ఇది తాళంసే ఎవరితోనుంటుంది ఎవ్వలేరు అడుగుదామంటే తాళం వేసున్నారా ఇంతకైతే 44 అడుగు గీర ముచ్చట పెట్టిండ్రు ఇది ఫిఎస్ అనుకుంటున్నారా ఫార్క్ అనుకుంటున్నారా నాకు తగ్గట్టే ఉన్నట్టుండ్రు ఎవరో ఇంట్లో మెల్లగా తీస్తా ఏ మీరు రావద్దు నా వెనక గల్లె ఎవరో వచ్చిండ్రు నేను మళ్ళీ వస్తా ఆగుండి వీళ్ళు ఏం దుకాణం పెట్టిరు పోలీస్ టౌన్లో వచ్చి ఏ మీరు రాకుండా చెప్తున్నా చూడు అలా నడుచుకొని వస్తా ఇకలు ఫక ఫకలు ఎవరి ఇల్లు డే అంతా ఏం చేశారు ఏం లేదు ఇంటర్వ్యూ కోసం రావటం ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయటం మాట్లాడుకోండి పూల దండలు కూడా ఏమన్నా తెచ్చుకురా మార్చుకు అరే హే సార్ మీరేంది ఫిఎస్కి వచ్చిండ్రు నువ్వేంటి సెట్ కూర్చోవు సెట్ సినిమా సెట్ ఇది ఇది లొకేషన్ నిజంగారు గారా సినిమా సెట్ అయితే సినిమా షూటింగ్ కానీ నేను నిజం అనుకుని లోపల కూర్చున్నా సార్ మంచిగురు సార్ నేను మంచిగున్నా ఇద్దరు తెల్లగా జోడి ముద్దుకున్నది ఏం ముచ్చట పెడుతున్నా యాంకర్ రావక్కర్లేదు చెప్పండి నేను చేస్తాడు ఇప్పుడు ఇంటర్వ్యూ దా కూర్చో ఇంట్లో వే సార్ ఇంటర్వ్యూ దా అయ్యో ఈ క్వశ్చన్స్ అయ్యి అడిగి దా ఇసంటివన్నీ నేను ఫాస్ట్ ఉంటా సార్ అంటే ఇది లేడీస్కి పెట్టినరా జెంట్కా ఎవరైనా ఒకటేరా లేడీస్ జెంట్ కాకుండా నా కోసమా లేడీస్ అయితే ఎలా కూర్చుంటావు జెంట్స్ అయితే ఎలా కూర్చుంటావు లేడీస్ అంటే కొంచెం ఇట్లా కూర్చుంటా అది వద్దు ఇబ్బందికరంగా ఉంది జెంట్స్ లాగా కూర్చో మీరు మంచి మొగరాయిన లెక్క గడ్డం గిడ్డం పెంచుకొని జోరుదారు ఉన్నారు సార్ ఇంట్లో మీరు పోలీసే కదా సార్ అవును గట్ల కొట్టుడు కొడుతున్నారు అందరినీ బుడ్డరీల చూసిన బుడ్డరీల అంటే ఇది వచ్చింది కదా టైలరింగ్ వచ్చింది కదా ఏక దమ్మున అన్ని వలగొట్టుకుంటూ వస్తున్నాం ఏమంటుండ్రు లింగుస్వామి సార్ ఏమంటారు యాక్షన్ చెప్తారు అయిపోయిందా కట్ చెప్తారు మనం చూడు నాది ఎట్లుంటుంది అంటే బిత్తిరి అనుకుంటే గజ బిత్తిరి చూసేటోళ్ళకి నమస్కారం పెట్టలేను నేను వెల్కమ్ టు అనలేను నేను ఒకసారి అందరికీ నమస్తే పెట్టినాము వచ్చేసినాం ఇక చూస్తుర్రు కదా ఎలా దారియరా ది ఆరియర్ సార్ ది వారియర్ అంటే ఆనకాలంలో వచ్చింది కాబట్టి వా పెట్టిండ్రు ఎండకాలం వస్తే ఎన్డీఎవర్ అని పెట్టేదేమో సీజన్కు తగ్గట్టు ఫేర్ పెట్టిండ్రేమో ఏంటి సార్ ఆరియర్ అంటే వారియర్ అర్థమా సినిమా చూస్తే ఇంకా అర్థం అవుద్ది యాక్చువల్ వారియర్ అనేది వారియర్ టైటిల్ అనే ఒకటే కాకుండా దాని బ్యాక్లో ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో వచ్చిన ఫ్రంట్ లైన్ వారియర్స్ మీద బేస్ చేసి కూడా చేసింది అది అంటే వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ని ఎందుకు అన్నారు అనేది కూడా సంభవిస్తుంది పోలీసు వీళ్ళంతా ముందుకు ముందు ఉంటారుగా నర్సులు ఇంకా జనరలిస్టులు మా వాళ్ళు అందరూ ముంగట ముంగట ఉంటారుగా లింగుస్వామి సారు మీరే అన్నారా కథ సొల్లింగ్ అన్నారా సొల్లేటప్పుడు ఆఫ్ నేను చేస్తున్నా అన్నారా తెలుగులో మాడదా సొల్లటం వద్దు అంటే లింగుస్వామి సార్ ఇది ఒక్కటి నాకు వచ్చా అనేది అర్థమవుతుంది కదా ఇది ఎట్లయినా ఇంట్లో సార్ చూస్తారు కదా సొల్లు అన్నారా మీరు సొల్లింగే అన్నారు ఎవరు సొల్లు అని అనలా ఆయన చెప్తా అన్నారు నేను చెప్పండి అన్నాను ఒక్క సీన్ చెప్పగానే ఆఫ్ అండి అడ్వాన్స్ ఇచ్చేయండి నేను చేసేసి మొత్తం కథ అంతా విన్న తర్వాత బాగా ఎక్సైట్ అయిపోయి అప్పుడు నలిసి ఫస్ట్ సినిమా అనుకుంటా ఎక్సైట్ అయిందా ట్వీట్ కూడా చేశాను మొత్తం వర్జన్ అంతా విన్న తర్వాత సో ఇట్స్ ఎక్సైట్ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అనమాట అంటే తెలుగులో చెప్పరా సార్ ఎట్లయినా టైటిల్ ఇంగ్లీష్లో ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అంటే నిజ జీవితంలో జరిగిన విషయాలు కొన్ని విషయాలు తీసుకుని దాంతో ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ ఇది సో ఇలా రియల్ లైఫ్లో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని బేస్ చేసుకుంటూ రాసింది సారు అంటే తెలుగులో అయితే డైరెక్టర్గా తీయలేడు పక్కన ఇంత ఫోరుగు ఫొట్టిని పెట్టుకొని మనము ముద్దుగా ముచ్చట పెడుతున్నాం నాతో మాట్లాడుతున్న కళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి కనుక ఎట్లున్నావు కుర్తి ఫాఫా
బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేనైతే నీ అంత ఇట్స్ ఓకే. నేను అర్థం ఉన్నా, నువ్వు ఫోటో ఉన్నావు అని మిలిగింది అంతా సేమ్ సేమ్ సేమ్. మనం రెండు మూడు ఫాలర్ కలిసినాం కదా. అవును. కానీ డాన్సింగ్లు ముద్దుగానే చేసినావు, లేత ఊతు కదా సార్, జరా నడుములు తిరిగినాయా మరి? మన చెప్పాను కదా ఇప్పుడు దాకా బేబీ అమ్మ సినిమా అయిపోయిన కమాన్ బేబీ అంటారు. కమాన్ బేబీ అయితే అప్పుడేమో కమాన్ కమాన్ కళావతి, ఇప్పుడు కమాన్ బేబీ అన్నట్టే ఉన్నాడు. ఇప్పుడు కమాన్ అనగానే అది కూడా కొరియోగ్రాఫర్ను అట్లనే తీసుకున్నారా? అరే కమాన్ ఉంటే ఆయన కమాన్ ఉంటే ఆయన తీసుకున్నది. ఇప్పుడు అంటే ఆల్రెడీ స్ప్రింగ్ లెక్కనే ఎగురుతుంటాడు రామన్న, మరి ఎట్లా ఎగరనికే వచ్చిందా నీకు? కొంచెం ట్రై చేశాను ఆయన పక్కన. గుమ్మేసింది అలా అంటది కానీ అది చూస్తేనే అర్థమవుతున్నారు. రేస్ పెట్టుడు చూస్తే ఇంకా చానున్నాయి ఫిట్ కథలు. ఓ టేజీల మీద సీటీలు కొడుతున్నది. ఇప్పటికే ఫాలోయింగ్ ఉన్నదంటే మళ్ళా సీటీలు కొట్టి ఎంతమందిని అవుల చేద్దాం అనుకుంటున్నా? ఏదో సరిగ్గా ట్రై చేస్తున్నాను. నిన్ను చూసే రాసినట్టుండు సార్ పాట. అవునా? ఇజిల్ కొట్టుడు. ఇజిల్ సినిమాలో క్యారెక్టర్ పేరే విజిల్ మహాలక్ష్మి. ఓ ఇజిలా, అమ్మా బాగానే కుదురుతున్నాను నీకు. బేబమ్మ కాడికి వెళ్ళి మగాలక్ష్మి దాకా వచ్చింది చూడు. అదే అంతకుముందు సర్పంచ్ పేరు భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి. అప్పుడు లక్ష్మి ఉన్నది, ఇంట్లో లక్ష్మి ఉన్నది. మంచిగానే కలిసి వచ్చింది నీకు లక్ష్మి అనే పేరు. సీటు కొట్టేటప్పుడు ఉప్పు ఉప్పు ఉంటుందా సాఫ్ట్ ఉంటుందా? నీకు సాఫ్ట్ ఉంటుంది. సాల్ట్ టేస్ట్ ఎట్లుంది ఇప్పుడు? అంటే చేతి కడుక్కోకుంటేనే ఉప్పు ఉప్పు ఉంటుంది. నేనైతే ఎక్కువ కడుక్కోకుండానే కొడతా కదా. సాల్టెడ్ స్వీట్ నాది. బ్రెయిన్ స్కాన్కి వెళ్ళారా? బ్రెయిన్ స్కాన్ చేస్తుంటే అక్కడ షార్ట్ సర్క్యూట్స్ లాగా అవుతా ఉంటాయి. మీకు ఎలా మాట్లాడాలి? చిన్న మీద అడుగు దొడ్డుగా అయింది సార్, అందుకే అట్లా ఏరే పని చేస్తుంటుంది. అట్లా డైరెక్టర్ కాకుండా ఇట్లా సీటు కొట్టుడు మనం అంటే మగ ఫూరలము. ఏడంటే ఆడే బరాత్లలో దూమ్దాము ఉంటాము. కొట్టురా అంటే అర్ధ గజం పొరుగు కాదు కాదు, ఒక నిమిషం కొట్టమన్న కొడతాము. ఇట్లా ఆడవిల్లలు కొడుతున్నా చూసినవా? అది చూడు మొగల్లో లేక ఎట్లా కొడుతుంది చూడు అంటే అట్లా ఏమి అనిపిస్తలేదా నీకు? ఒకసారి కొట్టు మళ్ళా. అమ్మో సిటీలా సీటు కొట్టుడు ఫోటో పెడితే నువ్వే ఫస్ట్ వస్తాడు అన్న. నువ్వు కొట్టే క్లారిటీ ఇచ్చాను కదా, లేసే బాధ్యత వాళ్ళది, ఏపించే బాధ్యత మనది. ఇది ఉంటది కానీ తాను అది విజిల్ ఇజిల్ ఆల్రెడీ వేరే ఉంటదిగా, రెడీమేడ్ ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ అది. అవును కదా. ఇంట్లో నీది ఏంటిదే ఇంట్లో? సిఐయా ఎస్ఐయా? డిఎస్పి. అగో అంటే డిఎస్పి ఉన్నదంట అని మళ్ళా డిఎస్పినే మ్యూజిక్ పెట్టిరా? అంతేగా మరి, అదే సింక్ కదా. అదే సింక్. ఎన్ని కలిసినాయి చూడు. ఇంకోటి కూడా కలిసింది, ఎవరు ఏమనుకోకుండా చెప్తున్నా కదా. నీ పేరు అందులో అదే నా పేరే నీ పేరు. నన్ను చూసి ఇన్స్పైర్ అయినావా? ఏంటిది సత్యనే కదా. సత్య కదా, సత్య సత్య యావత్ ఉన్నది నాకు తావత్ ఉన్నది అంతే. నేమ్ ఫీలింగ్, మనం మనం దోస్తులం షెట్టి మీద. ఏం కాదు ఫాలోయింగ్ కాదు, నేను కాఫీ రైట్ కాఫీ లెఫ్ట్ ఏం అనకో. హీట్ అయిన పేరు అది ఆల్రెడీగా. అవునా? మగాలక్ష్మి సత్యనారాయణ. సత్యనారాయణ కదా, సత్య అంతే. అట్లా కాదా? ఇంకా డిఎస్పికి వెళ్ళి ఎస్పి అవుతావా? సినిమా చూస్తే తెలుస్తుంది. సస్పెన్స్ అది సస్పెన్స్. కొన్ని ఒత్తులు మేము ముందే వలుకుతాం సార్, మీరు ఎనక చెప్పట్లేదు. నేను చెప్పుకుంటున్నా అంటే నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను కూడా అలా మాట్లాడేలాగా ఉన్నా. సో మీరు విన్నది నేను నాకే చెప్పుకుంటున్నా. అవును, మెంటల్ అదా మాకు డబల్ ఉంటుంది కదా. ఇందులో సింగలేనా డబలా? ఇందులో ఇష్మార్ట్ గురించి మాట్లాడతాను. ఇందులో ఒకటే ఒకటేనా? ఏమో మళ్ళీ నెత్తి మీద కొట్టంగానే మారిపోతుందా? ఏమో మరి చెప్పలేము, సినిమా చూస్తే కానీ తెలియదు. అప్పుడు హెల్మెట్ పెట్టుకొని తిరగాలి మీకు అట్లా మారింది అనుకో. హెల్మెట్ పెట్టుకుంటే మారకుండా ఉంటుండే కదా. ఎందుకు మారితేనే కదా ఎంటర్టైన్మెంట్, మారాలి. పూరి సార్తో మంచిగా ర్యాఫో ఉన్నది నీకు. అవును. పోయి కాఫీ ఫోట్లం ఇచ్చినాము. ఇంకేంటి సౌండ్ బాస్కు, సౌండ్ బాస్కులు ఇచ్చినావు అప్పుడు. స్పీకర్ సౌండ్ స్పీకర్లు ఇచ్చినావు, మళ్ళా కాఫీ ఫోట్లం ఇచ్చినావు. కాఫీ కోపీలు బాలీలో కొంచెం ఫేమస్ కాఫీ అది.
మళ్ళా లింగుసామి సార్కి మన తయారు చేసుకున్న గిఫ్ట్ రిలీజ్ తర్వాత చూద్దాం.